సోమన జన్మించిందని నా భాతుడైన శివ పరివారంలో ఉన్న ఋషి శివము గ్రహించే గణపతి పుత్రుడై జన్మించాను. ఈ విధంగా అనేక కారణ జన్మలు సనాతన ధర్మం కాపాడేటనే వైశ్య వంశంలో జన్మించి జగద్గురుడు కంచి కామకోటి మూలాన్యాయ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నటించే దేవుడిగా పేరు గాంచిన శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారి వద్ద యత్యాశ్రమం స్వీకరించిరి. కావున మీరే మాకు నడిచే దైవం. మీ పాద స్పర్శలే ఇందులో నేల పునీతమైనది. వాసవి దేవాలయం నిర్మాణం గావించి 51 సంవత్సరాలు పూర్తి అయిన తరుణంలో మీ రాత మా తప ఫలంగా భావిస్తూ అనేక ధర్మ కార్యక్రమాలు బీచే మాకు సేవా భాగ్యం కలగాలని ప్రార్థిస్తూ స్వాగతంతే జగద్గురు శ్రీ వాసవి కన్యా ప్రొఫెసర్ దేవాలయం నుండి మరియు ఆలయవేశ పట్టణ నుండి చిన్ని సన్మాన పత్రం మీకు సమర్పిస్తున్నాము. జై వాసవి. కావాల్సిన అభివృద్ధి అక్షరయుక్తం పుణ్యకాలం
ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. ఏ రోజు ఇక్కడికి వచ్చినారో మంగళవారం, అది కూడా భౌమ అశ్విని అని చెప్పి అశ్విని నక్షత్రము మంగళవారం వస్తే అమ్మవారి పూజ అర్చన హోమాలకి విశేషమైన రోజుది. అక్కడ వర్గంలో విద్యా సరస్వతి నదిలో చండీ హోమం పూర్తి చేసుకుని ఇక్కడ ఈ ఊరికి మీ ఊరికి రావడం అయింది. అలా మన ధర్మంలో మనం వారి వారి సమాజ హితం కోసం వారు వారు పని చేయవలసిన బాధ్యత అవసరము అత్యవసరం ఉన్నది. అంటే దేశం అన్నప్పుడు అనేక సమాజాలు, అనేక ఉద్యమాలు, అనేక ఉద్యోగాలు, అనేక ఉపాధులు ఉన్నప్పటికీ కూడా స్వే స్వే కర్మణ్య అభినత సంసిద్ధి లభతే నర స్వకర్మణ తమ వ్యర్థ సిద్ధి విందది. వారి వారికి భగవంతుడు ఆదేశం ఇచ్చిన స్వామివారు ఏదైతే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావం అని చెప్పిన విధంగా అందరికీ వస్తువుల్ని మంచి వస్తువుల్ని అందించడం, పంటలు ఒక చోట్లో ఉన్నా దాన్ని భద్రం చేసి దాన్ని జాగ్రత్తగా కాపాడి బియ్యం కానీ పప్పు కానీ కొబ్బరికాయ కానీ కూరగాయ కానీ ఏదైనా వస్తువులు ఏమి ఉంటాయో మన భూమికి సంబంధించిన వస్తువులు దాన్ని సరైన సమయంలో దాన్ని జనానికి అనుకూలంగా అందించడం సప్లై చైన్ అంటారు ఈ రోజుల్లో. అలాంటి వ్యాపారం అనే విషయాన్ని ట్రేడ్ ట్రెడిషన్ టెక్నాలజీ ఆ మూడు ఈ రోజు మనకి వచ్చింది. ట్రేడ్ అంటే ట్రేడ్ వల్ల మనకు జరిగే మంచి విషయాలు ఎన్నో ఉంటాయి. సత్సంబంధాలు, విదేశ సత్సంబంధాలన్నీ కూడా మంచిగా కుదురుతాయి. వ్యాపారంలో కొన్ని సందర్భంలో దేశ మధ్యలో కూడా వారు మంచి స్నేహ సంబంధాలు కలగడానికి అనుకూలంగా ఉంటారు. అలా వ్యాపారం అనేది ధార్మికమైన ఆలోచనతో మన దేశంలో జరుగుతుంది. మన దేశంలో అనేక వృద్ధులు ఉన్నా అన్ని వృద్ధులకి తాత్పర్యము ఉద్దేశము ధర్మాన్ని పరిరక్షణ చేయాలి. ఆ ధర్మాన్ని రక్షించడానికి వారు వారి యొక్క కుల ధర్మాన్ని సమాజ హితం కోసం వారు చేస్తున్నది ధర్మ ప్రచారాన్ని కూడా వారు అనుకూలంగా ఉండి నడిపిస్తే ఏమో ప్రవర్తికం చక్రం అని అంటే ఇక్కడ గాంధీజీ గారి పనులు పెట్టారు. ఇక్కడ పెట్టినప్పుడు అంటే వారు మన కచ్చి స్వామి వారిని 1927వ సంవత్సరం కేరళలో శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని క్యాంపు చేస్తున్నప్పుడు ఒకరోజు సాయంత్రం వచ్చి సందర్శనం చేసుకుని ఆయనకని కొన్ని నియమాలు ఆయన చెప్పుకునేవారు. సాయంకాలం పైన ఇలాంటి భోజనాలు తీసుకోవడం తీసుకోకూడదు అని ఇలాంటివి ఉండే అప్పుడు ఆయన స్వామి వారు పండిస్తే ఇదే ఈరోజు నాకు ప్రసారం అని మహాత్మా గాంధీజీ గారు తీసుకోవడం అల్లించేరి అనే ఊరిలో 1927లో వారు సందర్శనం చేసుకున్నారు. దాని గురించి తర్వాత నీలమనాథ శేషయ్య గారు ఆదర ప్రభా ఎడిటర్గా పనిచేసిన ఆయన దాని గురించి కూడా రాయటం అయింది. అలా దేశం యొక్క స్వతంత్రం కోసము స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా ప్రధానిగా పాత్ర వహించిన మహాత్మా గాంధీ గారు ఆధ్యాత్మికంలో ముఖ్యమైన మనకు మార్గదర్శనం చేసిన కంచి స్వామివారిని సందర్శించి సంవాదం చేసి సందేశాన్ని పొంది ఆశీర్వచనాన్ని పొందడం అనేది వైశ్య సంఘానికి ఒక గౌరవమైన విషయం. అలా ఈ
वैश्य संघम लोक अनेक धार्मिक कार्यक्रम उत्तर देश वैश्य मन दक्षिण देश आर्य संघाल मन धर्म प्रचार कोसम देवालय निर्माण देवालय निर्वहण देवालय में ఉత్సవాలు ఊరేగింపులు చేయించడం అప్పుడప్పుడు మంచి మంచి హోమాలు చేసి సమాజ హితం కోసం అందరూ కలిసి ఉండి పనిచేయటం ఆ దేవాలయ నిర్మాణంలో మనం కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పడాము కడప కన్నికా పరమేశ్వరుడు చేస్తూ వెళ్ళాము అంటే ఇప్పుడు దేవాలయ నిర్మాణం గురించి ఒక మాట చెప్పండి అంటే అది ప్రైవేట్ పార్టీస్ ఈ దేవాలయ నిర్మాణం చేయగలుగుతాయి సమాచారం శివాలయాలు విష్ణువాలయాలు చాలా ఉన్నాయి భారతదేశంలో అప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పాము వైశ్యుల తరఫున సెక్రటరీ ట్రెషరర్ సెక్రటరీ ప్రెసిడెంట్ తర్వాత కమిటీ సభ్యులు ఇలా ఒక ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చేస్తూ వస్తున్నారు ఇంట్లో కళ్యాణ మండపాలు కడతారు ఇప్పుడు చెప్పిన విధంగా ఆరు ధర్మాలు స్కూల్స్ చేయటము ఛాత్రవృత్తి స్కాలర్షిప్ ఇవ్వడం ఉద్యోగాలు ఇప్పించడము వివాహ సంబంధాలు వివరించడము ఇట్లా అనేక ధర్మ కార్యక్రమాలని చెప్పారు అలా ఒక ధార్మిక సంస్థ ద్వారా వారి ఉత్పత్తి కోసము వారు కమిటీని ఏర్పాటు చేసుకొని వారి వారి సొంత పనులు ఉన్న వ్యాపారం ఇంకా కుటుంబం ఉపయోగపడేది అందరూ కూడా సమాజ ఉన్నతి కోసం సమయం ఇవ్వండి అంటే మీరు మీరు విరాళాలు ఇచ్చేవారు ఉంటారు జాగ్రత్తగా చూసి డిపాజిట్ చూసి ఇప్పటికి వచ్చిందా చూసి అంటే దాంట్లో ఎక్కువ అంటే దాంట్లో సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఈ మధ్యలో ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇదన్నీ కూడా బాధ్యతలు తీసుకుని చేస్తున్నారు అందుకని ప్రైవేట్గా ప్రజలు మందిర నిర్వహణ చేసేదానికి ఒక మోడల్గా వైశ్య సమాజం అనేది పనిచేస్తుందని కూడా చెప్పడం అలా మంచి మంచి పనులన్నీ చేస్తున్నారు మన దేశంలో వ్యాపార అభివృద్ధి కలగాలి అంటే ఒక మన దేశంలో ఏదో సాధారణ పడవ పెట్టుకొని బోట్స్ పెట్టుకుని ఎక్కడో విదేశాలు పెట్టి వ్యాపారం చేసి అక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి టేకులో తలుపులు పెట్టి గుడికి మంచి వెళ్ళి కవచాలు పెట్టి తలుపు చేసి మంచి కవచాలన్నీ పెట్టి అంటే విదేశాల వ్యాపారంగా వాళ్ళు ధనార్జనం చేసి ధర్మానికి ఇంత మంచి పనిచేశారు అలా ఈ రోజుల్లో ఈ ఉపాసన ఉపకారం ఈ మూడు ఉండాలి ఉపాధి అంటే వ్యాపారం చేయని లేదు సాఫ్ట్వేర్ ఉన్నారు ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ చేయని మొత్తానికి ఒక వృత్తి ఉపాధి ఉండాలి వారి సాంసారిక బాధ్యతను నిర్వహించడానికి ఉపాధి ఉండాలి ఉపాసన ఏం మనం చేసినా శుక్రవారం 5 నిమిషాలు ఇక్కడ రావటం కానీ నవరాత్రులు పూజలు చేయటం కానీ ఇలా మంచి మంచి భజనలు కార్యక్రమాలు చేయటం కానీ దీప పూజలు చేయటం కానీ ఇలాంటి మంచి పనులు చేయటానికి సమయం ఇచ్చి ఉపాసన మీరు ఒకరు చేసినా అది మీ భర్తకి ఉపయోగపడుతుంది మీ పిల్లలకు ఉపయోగపడుతుంది మీ అల్లుడికి ఉపయోగపడుతుంది మనవడికి మనవరాలకు ఉపయోగపడుతుంది ఈ పుణ్యాన్ని మీరు ఈ ఉపాసన అనే విషయాన్ని మీరు చేస్తున్నారు ఉపాసన ఉపాధి ఉపాసన ఉపకారం చెప్పారు ఇంతవరకు 250 రూపాయలు అది 3వ తారీఖు అంటే ఖచ్చితంగా ఈ పరిపాలన సమయానికి ఇక్కడ నేరుగా ఇస్తున్నాము అది మాత్రమే కాదు ఇంకా ఎవరైనా పెళ్లి రోజు అలా వారు ఇవ్వదలుచుకున్న విరాళాన్ని కూడా దీంతో పాటు అంటే
దీనికి తక్కువ లేకుండా ఇంకా పైకొని సంచుకుంటున్నారు, అది కూడా అందరికీ ఇస్తున్నారని చెప్పారు. అలా ఒక్కొక్క సంఘం తరఫున ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు అనకాపల్లి వెళ్ళాము, అనకాపల్లి వెళితే వాళ్ళు కూడా ఇలా ఒక డ్రీమ్ పెట్టుకున్నారు, కూడా దాని పేర పెట్టుకున్నారు. పెట్టుకుని అప్పుడు బియ్యం కిలో కేజీ బియ్యం అలా పెట్టుకున్నారు వాళ్ళు. పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి ఇలా అక్కడక్కడ ఏ ఊరికి అనుకూలమవుతుందో అవసరమవుతుందో అలా మొత్తానికి సమాజంలో ఇంకా ఉన్నతి ఇంకా వికాసం రావాల్సిన కుటుంబాలకి అలా సహకరించడం అనేది మంచి ఉద్దేశం. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చినా ధర్మము సంస్కృతి అనే విషయంలో వారి వారి సమాజం వారి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంటే కొన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు పనిగా పరమేశ్వర గుడికి వెళ్ళినప్పుడు వాటి యొక్క గోత్ర వృక్షము అన్ని పెట్టారు. శిలాపథకాలు అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని పెట్టారు. ఇక్కడ కూడా బాగా కామధేయులు అన్ని పెట్టి అంత అమ్మవారి విగ్రహాలన్నీ బాగా అందంగా పెట్టారు. ఇంకేదో ఒకటి చూస్తాము కూడా అదే చూస్తున్నాము అంత అలా చరిత్ర బాగా వేసినారు. అలా నెల్లూరులో కొత్తగా ఇప్పుడు కట్టి కుంభాభిషేకం చేస్తే అక్కడికి వెళ్ళాము. నెల్లూరులో బాగా కొత్తగా వాళ్ళు కూడా ఇక్కడ ఏమైనా చెక్కారు బింబాలు అలా కనికా పరమేశ్వరం కూడా చరిత్ర అది అక్కడ కూడా బాగా చేశారు. ఇదన్నీ కూడా భావి తరానికి సమాజంలో ఈ సమాజానికి ఉండే ప్రాముఖ్యత ఏమి ప్రాశస్త్యం ఏమి ఈ విషయాలన్నీ కూడా వారి వారికి తెలియపరిచి యువజన సంఘం కూడా ఉందన్నారు. ఇట్లా అందరికీ కూడా అవకాశం ఇచ్చి పెద్ద వయసు వాళ్ళు ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ అందరికీ కూడా సేవ చేయడానికి అవకాశం ఇచ్చి ఈ 50 సంవత్సరంగా అదే 50 సంవత్సరంగా బాగా చేస్తున్నారు. మేము ఇప్పుడు చాతుర్మాస నిమిత్తంగా ఉత్తరదేశం పెడుతూ ఆ మధ్యలో ఈరోజు ఏకాదశి ద్వాదశి త్రయోదశి ప్రదోషము శుక్రవారము ఈ రోహిణి నక్షత్రం ఇవన్నీ ఇక్కడ చూసుకుని ఇక్కడి నుంచి తిరుమలలు ఆదిలాబాదు అలా వెళ్తూ ఉంటాము. తెలంగాణలో చాలా తీర్థక్షేత్రాలు ఉన్నాయి, కాళేశ్వరం ముక్తేశ్వరం వేములవాడ ఇంకా ప్రాచీనమైన కొన్ని గ్రామాలు పంతని ధర్మపురి ఇలాంటి గ్రామాలు ఎన్నో పట్టణాలన్నీ ఉన్నాయి. 1998లో తెలంగాణ ప్రాంతం కొంత చూసినాము, కాసరగూడకు వచ్చినాము, మళ్ళా తెలుగు ప్రయాణము వీటిపై కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దీనికి అలా ఈ యాత్ర చేస్తున్న సందర్భంగా ఒక సంవత్సరం ఇక్కడ గోదావరి జిల్లా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అదన్నీ చూసి రావటం అయింది. ప్రజలకి మంచి మార్గానికి గుడిలు ఉన్నాయి, ఆ గుడిలో పెద్ద గుళ్ళు బాగా చేస్తూనే ఉంటారు. చిన్న గుడిలకు కూడా ధూపదీపదేవి పథకాలని కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. కానీ గ్రామంలో ఉండే దేవాలయానికి ఎక్కడ స్కేలు ఒకేలా లేదు. పెన్షను స్కేలు రిటైర్మెంట్ అలాంటి సౌకర్య అసౌకర్యాలు లేని గుళ్ళలో గ్రామ దేవాలయానికి మంచి అర్చకుల్ని తయారు చేయటం అక్కడక్కడ వెళ్ళాను. వెళ్తే చాలా సంవత్సరంగా ఒక ఆయన బాగా కుంకుమార్చన శ్రీ చక్రార్చన అన్ని చేస్తున్నారు మండపేట. అక్కడ కన్నిగా పరమేశ్వరుడు సౌకర్యం మంచి శక్తి ఉపాసకుడు బాగా పూజలు చేస్తున్నారు. ఈ ఆలయానికి మనకి అర్చక వ్యవస్థ వేద పండితులను తయారు చేయడం, శాస్త్ర పండితులను తయారు చేయటం, మంచి పురాణ ప్రవచనకర్తలను తయారు చేయటం,
అంటే లైన్ టెలికాస్ట్ ఉంది కనుక కొన్ని విషయాలు వాళ్ళు ఎక్కడో ఉన్నా మీ వరకు అందే అవకాశం ఉంటుంది ఆ ప్రదేశంలో. అక్కడక్కడ మీరు ప్రవచనాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు, అలా ప్రతి ప్రచారం జరుగుతుంది. కానీ అక్కడక్కడ ప్రత్యక్షంగా నేర్పించే విధంగా మంచి ప్రవచనకర్తలు తయారు చేసి అలా సిద్ధాంతి ఏదో గడవ పెట్టాలి ఏ రోజు పెట్టాలంటారు. ఎవరో రైతు వచ్చి మేము వ్యవసాయం సేద్యం చేస్తున్నాము ఏ రోజు విత్తనం వేయాలని అడుగుతారు. ఆకాంక్ష ఉంది, అలా ఆశపడుతున్నారు. కానీ ఎవరిని అడగాలో ఎలా వస్తుందో తెలియదని అలా ప్రజల్లో ఉండే ఆసక్తి మనం అనుకూలమైన సమాధానం చేసే విధంగా మనం అనేక విద్యాలయాలు ధార్మిక విద్యాలయాలు ఎలా ఆ రోజుల్లో చదువు నేర్పించడానికి స్కూల్స్ పెట్టారు ఈ రోజు స్కూల్స్ పెరిగినాయి. అందుకని ముందు ప్రారంభించిన స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం కలుపుకొని అది జరుగుతూ ఉంటుంది. కానీ ధర్మం సంబంధించిన విషయంలో మనం ఈ గోశాలను నిర్మాణం చేయటం, ఈ గోశాల విషయం కూడా మనం చెన్నైలో మీటింగ్ పెట్టాం మార్వాడి కాడందరూ తెలిసి. అంటే గ్రామంలో భూమిలు ఉంటాయి, మీరు కలుసుకోండి, పీపీపీ మోడల్ అంటారు కదా, అలా మీరు గ్రామ ప్రజలు కలుసుకుని అక్కడ పనిచేసేదానికి మనుషులు కూడా ఉంటారు. అంటే రాత్రి మనం చూసుకోవాల్సిన విషయం గోశాల అంటే ఎలా వృద్ధాశ్రమాన్ని చూసుకోవాలో అలా దోషాలు కూడా బాధ్యతగా చేయవలసిన పని. ఏదో మిషన్ శుచు అనే పని కాదు, రాత్రి దానికి ఆహారం కానీ నీళ్ళు కానీ పెట్టి చూసుకోవాలి. అలా రూరల్ అర్బన్ రిలేషన్, అర్బన్ రిసోర్సెస్, రూరల్ సర్వీసెస్, వెనకబడిన గ్రామ ప్రజల్లో మనం సహాయ సహకారాలు అందించి అక్కడ ధర్మ ప్రచారం మంచిగా జరిగి మనవాళ్ళు మనవాళ్ళగానే ఉండేదానికి ఏం చేయాలి, అలాంటి అనుకూలమైన పర్యావరణాన్ని చేసి ఈ ధర్మంలో అన్ని విషయాలు ఉన్నాయి. ఈ ధర్మంలో సంగీతం ఉంది, ఈ ధర్మంలో ఆయుర్వేదం ఉంది, ఈ ధర్మంలో మంత్రగీత ఉంది, ఈ ధర్మంలో నీతి శాస్త్రం ఉంది, భగవద్గీత ఉంది, అన్నీ ఉంది, విషయం ఉన్నది. కానీ వినియోగం అవసరం, ప్రసెంటేషన్ డిస్ట్రిబ్యూషన్ అవసరం. సామాన్లు ఉన్నాయి, ఈ సామాన్యుడికి అందాలి. దానికి అందాలంటే దానికి మంచి పథకాలు తీసుకొచ్చి ధర్మంలో కొత్త విషయం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఉండడానికి అందంగా చెప్పాలి, ప్యాకేజ్ ఎట్లా మంచి అందంగా మనం దాన్ని ప్యాక్ చేయకుండా ప్యాకేజీగా అప్పుడప్పుడు మనం అందిస్తే అది ఒకసారి ఆవగించాలనుకోండి, సమయం ఇవ్వాలి, తినడానికి సమయం ఇవ్వాలి. అలా మనం విషయాన్ని గ్రహించడానికి, గ్రహించిన విషయాన్ని ధారణ అంటే అక్కడ మనసు నిలబెట్టుకోవడానికి కూడా మనం సమయం ఇవ్వాలి. అందుకని మన దేశంలో రెండు పథకాలు ఆలోచిస్తున్నాము. ఒకటి ఈ వేదం శాస్త్రం పురాణాలకు సంబంధించిన ఒక విషయం, ఇంకొకటి పద్ధతి అనే ఒక ప్రోగ్రాం ప్రారంభించి మన హిందువులందరికీ కూడా వారు ఆచరించవలసిన ప్రాథమిక విషయాలు, పొట్టు పెట్టుకోవటం కానీ, గాజులు వేసుకోవటం కానీ, ఉక్కపడటం కానీ, భగవాన్ని పచ్చగట్టుకోవటం కానీ, రుద్రాక్షం వేసుకోవటం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పడానికి మనం ఒక హిందూ యొక్క ఉద్దేశాలు ఏమి, విగ్రహారాధన మనకి ముఖ్యం, మూర్తి పూజ మనకి ముఖ్యం, గో సంరక్షణ అనేది మనకి ముఖ్యం, పూర్వజన్మ పునర్జన్మ నమ్ముకునే వాళ్ళు ఆ నమ్మకాలు మనకి ముఖ్యం. పునరపి జన్మని పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనే దాన్ని నమ్ముకునే వాళ్ళు మనం ప్రకృతిని కాపాడాలి. గరిగి నుంచి ప్రారంభించి గరిగ నుంచి బియ్యపత్రం కానీ, మోదిక చెట్టు కానీ, అశ్వత్థ వృక్షం కానీ, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ దేవ. అంటే ధర్మం చేయాలనుకున్న వాళ్ళకి మనం మార్పు తెలపాలి. అందుకని చారిటీ గైడెన్స్ అది ఒక ప్రోగ్రాం ప్రారంభం చేయడానికి అదే ఉద్దేశం. ఇక్కడ చారిటీ మేనేజ్మెంట్ కోర్స్ అని హైదరాబాద్లో ఒక ఐఏఎస్లో ఇద్దరు ముఖ్యంగా పెట్టుకుని టెంపుల్ మేనేజ్మెంట్,
గోశాలా మేనేజ్మెంట్, వృద్ధాశ్రమం మేనేజ్మెంట్ అలాంటి మేనేజ్మెంట్ అన్నీ చేయడానికి చారిటీ మేనేజ్మెంట్ కోర్స్ శ్రీ కంచి మహాస్వామి చారిటీ మేనేజ్మెంట్ కోర్స్ అని పాఠ్యక్రమాలని రాస్తున్నారు. భద్రకా కాలేజీ ఉంది, వాళ్ళతో కలిసి ఈ విషయంలో వైజ్ఞానికంగా మనం ఏం చేయాలి, ఆవుల్ని కాపాడటంలో నమ్మకాలు ఎంతవరకు పనిచేయాలి, విజ్ఞానం ఎంతవరకు పనిచేయాలి, అర్థశాస్త్రం ఎంతవరకు పనిచేయాలి, అలాంటి మానవ సంసాధనం మనుష్య శక్తి ఎంతవరకు పనిచేయాలి అనే విషయంలో అక్కడ హైదరాబాద్లో భాగ్యనగరంలో చారిటీ మేనేజ్మెంట్ కోర్స్, ఎవరైనా ధర్మాన్ని నడిపించాలనుకునే వాళ్ళకి ఒక కోర్సు పెట్టి అందరూ కూడా వ్యాపారస్తులందరూ చేరవచ్చు, బ్యాంక్ ఆఫీసర్లు చేరవచ్చు. నేను కొంత స్థిరపడాను, నేను సమాజ హితం కోసం ఏదో పని చేయదలుచుకున్నానంటే వారికి నాలెడ్జ్ ఇవ్వడానికి చట్టం ఏమి, దాని యొక్క పరిస్థితులు ఏమి, డేటా సైన్స్ ఏమి, ఎలా చేయాలి, ఫండ్ రేసింగ్ ఎలా చేయాలి, ఫండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, పబ్లిక్ రిలేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మన దగ్గర విషయాలు గొప్పది ఉన్నా అందమైన మాటలు కూడా అవసరం ఉంటుంది. దాంట్లో విషయం చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు చేస్తున్నది. అందుకని ఇక్కడ భాగ్యనగరంలో ఒక చారిటీ మేనేజ్మెంట్ కోర్స్ అని ఎంబీఏ లాగా ధర్మాన్ని నిర్వహణ చేయడం ఎలా దాని కోర్స్ పెట్టడం అయింది. పద్ధతి అనే ఒక ప్రోగ్రాము దీంట్లో కాకినాడలో జయంత్రనగర్ విఘ్నేశ్వర స్వామి గుడిలో శనివారం ఆదివారంలో మన ధర్మ సంస్కృతిని అందరూ తెలుసుకోవడానికి అవతారం అంటే ఏమి, అష్టదిక్పాలు అంటే ఎవరు, వాస్తు అంటే ఏమి, జ్యోతిషం అంటే ఏమి, ముహూర్తాలంటే ఏమి, తీర్థక్షేత్రాలంటే ఏమి, జ్యోతిర్లింగాలకి ఎప్పుడు వెళ్ళాలి, ఏ సమయంలో ఏ ధర్మం చేస్తే మనకి ఎక్కువ ఫలితాలు వస్తాయి, ఈ విషయాలన్నీ నేర్పడానికి పద్ధతి ఒక ప్రోగ్రాం చేసి అంటే లౌకిక విద్యలో మన వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు. కానీ మనం ఎవ్వరు అంటే ఆ రోజుల్లో రమణ మహర్షి గారు నేనెవరు అని తెలుసుకోవాలి అని ఆయన వేదాంత ఫిలాసఫీలో చెప్పారు. ఇప్పుడు మనం ఎవ్వరు, హిందువులుగా మనం ఎవ్వరు, వైశ్యులుగా మనం ఎవ్వరు, ఆంధ్రదేశీయులుగా మనం ఎవ్వరు, ఆంధ్రదేశంలో తెలంగాణ ఏదైనా సరే మనం అనేది ఆ మనస్సును మనం తెలుసుకుంటేనే మనం అనే దాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకని మహర్షుడు యొక్క ఉపదేశాన్ని మనం పిల్లలకి నేర్పే విధంగా దానికి పిల్లల్ని పంపించాలి, అబ్బాయి అమ్మాయిని పంపించి శనివారం ఆదివారంలో ఈ స్కీమ్ని పెట్టిస్తున్నాము. ఇక్కడ కూడా మహాభారతం ప్రోగ్రాం అని 8వ తారీఖు జనవరి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కత్తి స్వామివారి యొక్క ఆరాధన మార్గశిర కృష్ణపక్ష ద్వాదశి రోజు, ఆ రోజు ఇక్కడ కూడా రెండు ప్రోగ్రాంలు చెప్పాము. ఒకటి సౌందర్య హరి పూజ, రెండవది సాయంత్రము వ్యాసభారతం అని ఆంధ్ర మహాభారతం యొక్క 1000 సంవత్సరాల ఉత్సవాలు కాకినాడలో కోశాలలో జరిగింది. అక్కడే చాతుర్మాసం చేసి తర్వాత పర్యటన చేసి వస్తున్నాము. అక్కడ ఆంధ్ర మహాభారతం నుంచి 100 పద్యాల్ని తీసి అంటే సెలెక్ట్ చేసి ఆ పద్యాలన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలకి నేర్పిస్తూ సాయంత్రము అంటే కంచి స్వామి వారు మన ధర్మం మన సంస్కృతి మన సంప్రదాయ పరిరక్షణ కోసం గొప్ప అంటే అహోరాత్రం వారు ఆలోచన కానీ తపస్సు కానీ ప్రవచనాలు కానీ చేశారు కనుక వారి జయంతి రోజు ఈ వ్యాసభారతమైన ప్రోగ్రాం పెట్టిస్తున్నాము. అది కూడా నిజామాబాద్లో బాగా చేసి ఇక్కడ ఇంకా చాలా సంవత్సరమైంది కనుక కొన్ని మంచి కార్యక్రమాలు కమిటీ వాళ్ళు సంకల్పిస్తున్నారు. అలాంటి మంచి కార్యక్రమాలు అంటే గణేష్ కానీ కుంభాభిషేకాలు కానీ ఇవన్నీ కూడా ఉత్తరోత్తరం అంటే మంటపాలన్నీ నిర్మాణమైంది, అదే సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అమ్మవారి సేవలసిన ఇలాంటి మహాభిషేకాలన్నీ కూడా మంచిగా చేసి మంచి మంచి కార్యక్రమం ద్వారా ఈ ఇందుకూరు ఇందూరు అనేది నిజామాబాద్ ఇందూరు అనేది మంచి ధర్మంలో ముఖ్యమైన గ్రామంగా మంచి నగరంగా
అంటే వ్యాపారంలో జన సంబంధంలో ఇది ముఖ్యమైనదిగా ఉంది. దీంతో పాటు ధర్మానికి కూడా ఇది ముఖ్యమైన పట్టణంగా పట్టణం అని రాసుకున్నారు కనుక ఈ ధర్మానికి కూడా ముఖ్యమైన పట్టణంగా ఇది వికాసం పొంది ఇలాంటి మంచి అవకాశాలు మీకు వచ్చి మీరు ఎవరైతే స్వామివారి సందేశం చదువుకోవాలనుకుంటారో వాళ్ళు దేవుని స్వరమైన పుస్తకం ఇక్కడ పెట్టడమైంది తెలుగు భాషలో. మన కత్తి స్వామివారి ప్రవచనాలన్నీ కూడా ఈ చాతుర్మాస సందర్భంగా కాకినాడలో అక్కడ ఆవిష్కరణం చేయడమైంది. ఆ పుస్తకాలు కూడా మీరు చదివి గురు ఉపదేశం ద్వారా అమ్మవారి కటాక్షం ఉంది. ఈ సమాజంలో మీరు ఎన్నో పరిస్థితుల్లో సంకల్పంతో ఈ ఊళ్ళో ఉండాలి, ఇక్కడ ఉండాలి, అలాంటి ఎన్నో సందర్భాలు మారినా మీరు ఈ గ్రామాన్ని నగరాన్ని మొదలుపెట్టకుండా అంటే ప్రభుత్వాలు ఎన్నెన్నో మధ్యలో వచ్చినా ఏదో ఎన్నో నిర్వహణ శైలి మారినా ఏమున్నా మీ స్థిరత్వాన్ని మీరు బాగా చేస్తున్నారు. ఆ విధంగా వ్యాపారంలో ధర్మంలో సమైక్యతలో అందరూ కూడా మంచిగా ఉండి ఈ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ వ్యాపారము చేస్తూ గోసంరక్షణ చేస్తూ ఆ గోసంరక్షణానికి ఐ హాస్పిటల్ మోడల్లో ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒక 30-40 సంవత్సరాల ముందు కంటి ఆసుపత్రులు కొద్దిగా ఉన్నప్పుడు అమెరికా నుంచి డాక్టర్ బద్రీనాథ్ గారిని పెద్ద వయసు చెన్నైలో ఉన్నారు. వారి దగ్గర దయ్యేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు మీరు కంటి ఆసుపత్రి ప్రారంభించండి అని చెప్తే ఆయన నాకేమో చికిత్స అని చేస్తాను కానీ బిల్డింగ్ ఈ పనులు రేసింగ్ చాలా పనులు ఉంటాయి, నేను వైద్యం బాగా చేయగలుగుతాను, ఆ విషయంలో నా సేవ అందిస్తాను అంటే కొందరిని పరిచయం చేసి ధార్మికం దాతృత్వం ఉండే వారిని పరిచయం చేసి ఆ శంకర నేత్రాలయాన్ని ప్రోత్సహించారు. అది అనేక నేత్రాలయాలు ఐ హాస్పిటల్స్కి అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రోటరీ లైన్స్ వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వాలు చేస్తున్నారు. ఈ ప్రైవేట్ తరఫున భక్తుల తరఫున ప్రారంభించిన ఈ ఉద్యమం ఈరోజు దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు జరుగుతున్నాయి. కచ్చిమండ ఆశీర్వాదంతో ఒక 12 హాస్పిటల్స్ 12-15 హాస్పిటల్స్ ఇప్పుడు కాశీలో కూడా పొందుకొని అక్కడ కూడా కంటి ఆసుపత్రి పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ భాగ్యనగరంలో నారసింగి అనే ఊళ్ళో ఇప్పుడే 2 నెలల క్రితం ప్రారంభమైంది శంకర ఐ హాస్పిటల్. గుంటూరులో శంకర ఐ హాస్పిటల్ ఉంటుంది. ఇందోరు, కాన్పూర్ ఇంకా వేరు ముందు ఒక ఒక స్టేట్ ఒకటి అదే విధంగా గుజరాత్లో ఆనంద్ అని బర్హాపూర్లో ఉంటుంది, అస్సాం గౌహాటీలో ఉంది. అలా విద్య వైద్యం వేదం ఈ స్కూల్స్ గుణ విద్య లౌకిక విద్య ధార్మిక విద్య వేద శాస్త్ర పురాణాలు సంగీతాలు ఇది వైద్యం. అలా ఆ విధంగా మనం ప్రభుత్వం ఎక్కువగా చేస్తున్న విషయంలో మనం కూడా కలుసుకోవాలి. ప్రభుత్వం కొద్దిగా చేస్తున్న విషయంలో అంటే ఇంకా మనకు అవసరం ఉన్న ధార్మికమైన విషయంలో అందరూ కూడా ఎక్కువ సమయం ఇచ్చి చేయాలి. ధర్మం మనకి ప్రధానం కనుక అది ప్రైవేట్ తరఫున ఇంకా ఎక్కువ జరగాలి. ప్రైవేట్ తరఫున సామాజిక కార్యక్రమాలు ఆ రోజుల్లో అవసరమైంది, అందుకని స్కూల్స్ పెట్టారు, ఇంకా అనేక పథకాలు పెట్టారు. ఈ రోజుల్లో ప్రభుత్వం కానీ ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ఎంత అవసరమో అంత కలుసుకుని ఇక్కడ భావోత్పత్తిలో అభావం ఉంది కనుక అంటే భావం ఉత్పత్తి ఒక మనిషి యొక్క ఆలోచనని తయారు చేయటం ధర్మం. ఇది గౌరవం, ఇది బాధ్యత, ఇది వినయం, ఇది చేయాలి చేయరాదు వచ్చి భావాన్ని కలిగిస్తుంది ధర్మం. ఆ భావోత్పత్తిలో ఇప్పుడు కొంత అభావం కలిగిస్తుంది మనకి అలా కాకుండా ఈ ధర్మ విషయంలో
గుడిలు పెట్టేశారు. ఆ గుడిని మంచిగా జరపడానికి భక్తులకి ఏం వసతి చేయాలి, వాళ్ళు పాదరక్ష పెట్టేదానికి కానీ లాకర్స్ పెట్టేదానికి కానీ వాళ్ళకి నీటి వ్యవస్థ కానీ ఏమేమి చేయాలో భక్తులకి వసతి చేయటంలో కూడా అనేక పథకాలు తీసుకొచ్చి అదే గోదావరి జిల్లాలో కూడా మనం చెప్పడం అయింది. అలా ఈ రోజుల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు దాంట్లో కూడా యువత గుడికి వచ్చేదానికి ఏమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలని అంటే సౌకర్యాలు కల్పించడము, దర్శన ఏర్పాట్లో ప్రసాదం ఏర్పాటు ఏం చేయాలో చేసి మొత్తానికి మీరు చేస్తున్న ధర్మాన్ని భావితరంలో కూడా వారు చేస్తున్న విధంగా ఈ మంచి కలవు సంకీర్త కేశవ సంఘీయ శక్తి కలవయుగే అంటారు. అదే విధంగా 10 మంది కలిసి పనిచేయటం ఉంటారు. అలా ఆరోగ్య ఆదేశాలు కూడా ఇలాంటి మంచి పని ఇక్కడ కానీ వేరే చేస్తూ ఉంటారు. వారి చోట్లో కూడా ఇదివరకు మీరు చేస్తున్న ధర్మాన్ని తగ్గకుండా చేసి ఇంకా విస్తరింప చేసి దీన్ని మీరు చేయటం ద్వారా మీకు మంచిది వచ్చి సమాజానికి ఇబ్బంది కలగాలని కలిసి సమాజం ప్రార్థన చేస్తుంది. పార్వతీ పార్వతీ శంకర దేవి.